హలో యర్స్ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జనవరి 2022 కరెంట్ అఫైర్స్ ని తెలుసుకోబోతున్నాము సో జనవరిలో జరిగిన ముఖ్యమైన సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు అదే విధంగా ఇతర సమాచారం అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము అండ్ రాబోయే రోజుల్లో తెలంగాణ నుండి దాదాపు 40 నుండి 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ విడుదల అవబోతున్నాయి కాబట్టి 6 నుండి 8 నెలల కరెంట్ అఫైర్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట రైట్ సో ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ లోనైనా ఎస్పెషల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ లో రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ అంశాలను కూడా అడుగుతారు కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ వీడియో మనకు చాలా ముఖ్యం అవుతుంది రైట్ సో జనవరి 2022 కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో తెలుసుకుంటాము ఫస్ట్ టాపిక్ ఏందో చూద్దాము సో ఇక్కడ మనకు పిక్చర్ లో కనిపిస్తున్న ఆ పిక్చర్ ని గనుక గమనిస్తే కరీంనగర్ కి సంబంధించిన పిక్చర్ అది అవునా సో కరీంనగర్ ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే కరీంనగర్లో 18 ఏళ్ళు పైబడిన అంటే కరీంనగర్ సిటీలో ఉన్న 18 ఇయర్స్ అబవ్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు 2 డోసెస్ ఆఫ్ COVID-19 వ్యాక్సినేషన్ ని పూర్తి చేసినట్టు కరీంనగర్ ప్రకటించింది అన్నమాట ఓకే సో కరీంనగర్లో 18 ఏళ్ళు పైబడిన వారందరికీ 2 డోసెస్ల వ్యాక్సినేషన్ ని కంప్లీట్ చేశాము అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రైట్ సో మొత్తం కరీంనగర్ సిటీలో ఉన్న 7,93,353 మందికి ఈ 2 డోసుల వ్యాక్సిన్ ని అందించారు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నమాట ఓకే సో దేశంలో బెంగళూరు అర్బన్ సిటీ తర్వాత 100% 2 డోసెస్ వ్యాక్సినేషన్ అందజేసిన సిటీగా కరీంనగర్ నిలిచిందన్నమాట రైట్ సో ఈ పాయింట్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో 18 ఏళ్ళు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ 100% 2 డోసుల వ్యాక్సినేషన్ అందించిన సిటీగా తెలంగాణ నుండి కరీంనగర్ నిలిచిందన్నమాట రైట్ సో మొదటి స్థానంలో బెంగళూరు ఈ ఫీట్ని అచీవ్ చేస్తే రెండో స్థానంలో కరీంనగర్ ఈ ఫీట్ని అచీవ్ చేయడం జరిగింది రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మనకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తప్పిపోయిన పిల్లలు కానివ్వండి అదేవిధంగా అనాథలు కానివ్వండి అదేవిధంగా చైల్డ్ లేబర్ అదేవిధంగా బాండెడ్ లేబర్లో భాగంగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడి నుంచి తరలించి తిరిగి మంచి అనాథాశ్రయాలలో లేదా వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులకు అప్పగించడం కోసం ప్రారంభించిన పథకమే ఆపరేషన్ స్మైల్ రైట్ సో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ స్మైల్ in which children who either abandoned by parents అంటే తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు కానివ్వండి లేదా వెట్టి చాకిరీ అదేవిధంగా చైల్డ్ లేబర్లో భాగంగా హోటళ్లలో అక్కడ ఇక్కడ పనిచేస్తున్న పిల్లల్ని తిరిగి మంచి మంచి అనాథాశ్రయాలలో లేదా తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించే ప్రక్రియను ఈ ఆపరేషన్ స్మైల్ ద్వారా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఆపరేషన్ స్మైల్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నమాట రైట్ సో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఆపరేషన్ స్మైల్ని నిర్వహిస్తుంది దీంట్లో భాగంగా ఎవరైతే పిల్లలు చైల్డ్ లేబర్ బాల కార్మికులు అంటాం కదా అదేవిధంగా బాండెడ్ లేబర్ని తెలుగులో మనం వెట్టి అని అంటాం అవునా ఆ తర్వాత ఎవరైతే పిల్లలు తప్పిపోయారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అదేవిధంగా అనాథాశ్రమాలకు చేర్పించడంలో భాగంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఆపరేషన్ స్మైల్ని ప్రారంభించింది దీంట్లో భాగంగా మొత్తం అంటే 2021వ సంవత్సరంలో 1801 చిల్డ్రన్ని 1801 పిల్లల్ని ఓకే సో మొత్తం 1800 మంది పిల్లల్ని తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది తెలంగాణ పోలీస్ శాఖ రైట్ సో ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది సో ఆపరేషన్ స్మైల్ ఏ శాఖ ప్రారంభించింది ఓకే తెలంగాణ రాష్ట్రంలోని ఏ శాఖ ఆపరేషన్ స్మైల్ అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది దట్ ఈస్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సో ఈ ఆపరేషన్ స్మైల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బాల కార్మికులుగా అదేవిధంగా వెట్టి కార్మికులుగా తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి విడిపోయిన బాలలు ఎవరైతే ఉన్నారో తిరిగి వాళ్ళని గమ్యస్థానాల్లో చేర్చడం ఈ ఆపరేషన్ స్మైల్ యొక్క ముఖ్య ఉద్దేశం క్లియర్ ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు దాటి 10 లక్షల జనాభా ఓకే సో 10 లక్ష పాపులేషన్ జనాభా ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో 10 లక్షల జనాభా దాటిన నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాల్లో ఎయిర్ ప్యూరిటీ అంటే దీన్నే మనము గాలి స్వచ్ఛత ఏ విధంగా ఉంది అధ్యయనం చేయడం కోసం ఓకే సో ఇన్ ఆర్డర్ టు స్టడీ ద ఎయిర్ పొల్యూషన్ అండ్ ఆల్సో ద ఎయిర్ క్వాలిటీ ఇన్ తెలంగాణ ముఖ్యంగా the cities which have crossed 10 lakh population 10 లక్షల జనాభా దాటి తెలంగాణలో ఉన్న నగరాల్లో గాలి స్వచ్ఛతను అధ్యయనం చేయడం కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది రైట్ సో ఈ కమిటీకి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ఉంటారన్నమాట సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ ఏ కమిటీ టు స్టడీ ద ఎయిర్ క్వాలిటీ ఇన్ సిటీస్ విచ్ హ్యావ్ ఓవర్ 10 ల్యాక్ పాపులేషన్ అండ్ దిస్ కమిటీ వుడ్ బి హెడెడ్ బై ద స్టేట్ చీఫ్ సెక్రటరీ రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం సో తెలంగాణలో ముఖ్యంగా రెండు నేషనల్ హైవేస్కి దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఓకే సో 1,294 crore rupees హ్యావ్ బీన్ గ్రాంటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ 2 national highways ఇన్ తెలంగాణలో 2 జాతీయ రహదారుల డెవలప్మెంట్ కోసం వాటి యొక్క ఎక్స్టెన్షన్ కోసం కేంద్ర నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో 1,294 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది మరి ఆ 2 నేషనల్ హైవేస్ ఏంటి అంటే ఒక నేషనల్ హైవే మెహబూబ్ నగర్ కోస్గి మరియు కోడంగల్ మీదుగా చించోలి వెళ్ళే హైవే ఓకే సో మెహబూబ్ నగర్ చించోలి సో ఈ హైవేకి అదేవిధంగా మనకు తెలంగాణలోని సిద్దిపేట్ ఎల్కతుర్తి ఓకే సిద్దిపేట్ మరియు ఎల్కతుర్తి సో ఈ రెండు హైవేలకు దాదాపు 1,294 కోట్ల రూపాయలను కేటాయిస్తూ NHAI తన డెసిషన్ని ప్రకటించింది రైట్ సో తెలంగాణలోని 2 రహదారులు దట్ ఈస్ మహబూబ్ నగర్ టు చించోలి అదేవిధంగా సిద్దిపేట టు ఎల్కతుర్తి ఈ 2 హైవేల విభజన లేదా వైడనింగ్ అంటాం కదా రోడ్ వైడనింగ్ వీటి యొక్క ఎక్స్టెన్షన్ కోసం వెడల్పు కోసం ఈ రహదారుల వెడల్పు కోసం 1,294 కోట్ల రూపాయలు NHAI కేటాయించడం జరిగింది క్లియర్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం సో 2వ విడత రైతు బంధు పంపిణీలో భాగంగా మొత్తం 7,411.52 కోట్ల రూపాయలను సెకండ్ ఫేజ్ ఆఫ్ రైతు బంధులో భాగంగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది రైట్ సో మొత్తం 62 లక్షల మంది రైతులకు ఈ 7,411 కోట్ల రూపాయలను వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది అండ్ దీంట్లో భాగంగా ముఖ్యంగా అత్యధికంగా 601 crore అత్యధికంగా నల్గొండ జిల్లాకి కేటాయించడం జరిగిందన్నమాట ఓకే సో నల్గొండ జిల్లాకి ఈ 7,411 కోట్లలో ఎక్కువగా ఏ జిల్లా రైతు బంధు నిధులు పొందింది అంటే నల్గొండ జిల్లా అనే పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి క్లియర్ సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ రైట్ సో అండర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ రైతు బంధు స్కీమ్ 7,411.52 crores వేర్ డైరెక్ట్లీ గివెన్ టు 62 lakh farmers అవుట్ ఆఫ్ దిస్ నల్గొండ డిస్ట్రిక్ట్ రిసీవ్డ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ రైతు బంధు ఫండ్స్ దట్ ఈస్ 601 crore క్లియర్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ ఫార్ములా ఈ రేస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఫార్ములా ఈ రేస్ అసలు ఈ ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటి సో మనకి మామూలుగా తెలుసు ఫార్ములా రేసింగ్ అంటాం కదా గ్రాండ్ ప్రిక్స్ రైట్ సో ఈ గ్రాండ్ ప్రీ రేసుల్లో కార్స్ రేస్ చేస్తూ ఉంటాయి సో అక్కడ వాడిన కార్లు ఏంటి పెట్రోల్ కార్లను వాడతారు కానీ ఫార్ములా ఈ రేస్ విషయానికి వస్తే ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలతో లేదా ఎలక్ట్రిక్ కార్ల రేస్ ఎలక్ట్రిక్ కార్ల రేస్ ని నిర్వహిస్తారన్నమాట. దీనినే మనం ఫార్ములా ఈ రేస్ అని అంటాం. ఓకే, సో సింపుల్ గా దీన్ని ఏమనొచ్చు అంటే ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ పోటీలు, ఎలక్ట్రిక్ కార్ రేసింగ్ కాంపిటీషన్. సో ఈ ఎలక్ట్రిక్ రేసింగ్ కార్ కాంపిటీషన్ కి ఇటీవల హైదరాబాద్ వేదికగానుందన్నమాట. ఓకే, సో హైదరాబాద్ has been selected as the next destination for this formula e race. So ఇండియాలోనే మొట్టమొదటిగా ఈ రేస్ ని నిర్వహించబోతున్నారు. అండ్ ఇండియాలో నిర్వహించబోయే ఈ ఫార్ములా ఈ రేస్ ని ఎక్కడ, హైదరాబాద్ లో నిర్వహించనున్నారన్నమాట. రైట్, సో దీన్ని క్వశ్చన్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు హ్యావ్ లేదా టు కండక్ట్ ఫార్ములా ఈ రేస్, దట్ ఈస్ హైదరాబాద్. సో దానికి సంబంధించి ఈ ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులతో కేటీఆర్ గారు ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నమాట. ఓకే, సో మనకు నవంబర్ 2022 నుండి ఫిబ్రవరి 2023 మధ్యలో ఈ ఫార్ములా ఈ రేస్ అనేది హైదరాబాద్లో జరగనుందన్నమాట. హైదరాబాద్లో జరగనుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో భాగంగానే దాదాపు 2.37 కిలోమీటర్ రేసింగ్ ట్రాక్ని అభివృద్ధి పరుస్తున్నారు హైదరాబాద్ చుట్టూ. రైట్, సో హైదరాబాద్ చుట్టూ ఉన్న ముఖ్యమైన ప్రాంతాలను కనుక మనం గమనిస్తే మనకి నక్లెస్ రోడ్, ఆ తర్వాత సెక్రటేరియట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, హుస్సేన్ సాగర్. సో ఈ 4 ప్రాంతాల చుట్టూ దాదాపు 2.37 కిలోమీటర్ల రేసింగ్ ట్రాక్ని ఈ ఫార్ములా ఈ రేస్ కోసం హైదరాబాద్లో డెవలప్ చేయనున్నారన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలోనే మొట్టమొదటి ఈ రేస్ ఫార్ములా ఈ రేస్ అనేది హైదరాబాద్లో జరగనుంది. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. క్లియర్. సో ఇక్కడ మన పిక్చర్లో చూడొచ్చు కదా, కేటీఆర్ గారు కూడా ఆ ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఉన్నత పరిపాలన సంస్కరణల కమిటీ. ఓకే, హయ్యర్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ వాజ్ రీసెంట్లీ కాన్స్టిట్యూటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. రైట్, సో 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత ఉద్యోగుల పనితీరు, అంటే ఎంప్లాయీస్ ఏ విధంగా పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క పనితీరు సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా, అదేవిధంగా నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ అధ్యయనం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి పరిపాలన సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసిందన్నమాట. రైట్, సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ క్రియేటెడ్ అండ్ హయ్యర్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ Reforms Commission in order to study the state government employees' performance and as well as to identify the number of vacancies in the new districts. రైట్, సో ఈ ఉన్నత పరిపాలన సంస్కరణల కమిటీకి హెడ్గా, అంటే ఈ కమిటీకి చైర్మన్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు ఇన్స్పెక్టర్ జనరల్గా ఉన్న శేషాద్రి గారిని. ఓకే, సో శేషాద్రి IIS హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ హయ్యర్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. సో దీంట్లో సభ్యులుగా ఎవరుంటారు అంటే CMO కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ IAS. ఓకే, సో ఇందులో సభ్యులు స్మితా సబర్వాల్ IAS, ఈవిడ ప్రస్తుతం CMO కార్యదర్శిగా ఉంది. అవునా, అదేవిధంగా GHMC కమిషనర్గా ఉన్న లోకేష్ కుమార్, అదేవిధంగా మనకు దివ్యా దేవరాజన్. సో ఈవిడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్గా ఉన్నారన్నమాట. సో ఈ 4 ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే మనకు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలిసిపోతుంది. అప్పుడు నోటిఫికేషన్లు త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ఒక ఇంటిగ్రేటెడ్ అంటే ఒక ప్రామాణికమైన అట్లస్ని రూపొందించలేదు, అవునా? సో రీసెంట్గా సర్వే ఆఫ్ ఇండియా ఆమోదించబడిన సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ఆమోదించబడిన 33 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర పటాన్ని ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఉన్న బి వినోద్ కుమార్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఓకే, సో రీసెంట్లీ తెలంగాణ అట్లస్ వాజ్ లాంచ్డ్ బై ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ బి వినోద్ కుమార్ అండ్ దిస్ అట్లస్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై ద సర్వే ఆఫ్ ఇండియా, రైట్? సో సర్వే ఆఫ్ ఇండియా ఆమోదించిన 33 జిల్లాలతో కూడిన తెలంగాణ చిత్రపటాన్ని ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. సో 33 జిల్లాలు, వాటికి సంబంధించిన హెడ్ క్వార్టర్లు, అదేవిధంగా ఇతర ముఖ్యమైన ప్రదేశాలతో కూడుకున్న అట్లస్ని ఇటీవల ఆవిష్కరించారన్నమాట. సో ఈ అట్లస్ని రూపొందించిన సంస్థ పేరు విష్ణు మ్యాప్ పబ్లికేషన్స్. ఓకే, సో విష్ణు మ్యాప్ పబ్లికేషన్స్ అనే సంస్థ ఈ అట్లస్ని 33 జిల్లాలతో కూడిన తెలంగాణ చిత్రపటాన్ని రూపొందించింది, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, దీన్నే బీటీపీఎస్ అని అంటాం. ఏమంటాము? బీటీపీఎస్ అంటాము. సో బీటీపీఎస్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్ జనరేషన్ అంటే పూర్తి స్థాయిలో విద్యుత్ జనరేషన్ అనేది ప్రారంభమైంది. ఎక్కడి నుండి? బీటీపీఎస్ నుండి. ఓకే, సో పూర్తి స్థాయిలో విద్యుత్ జనరేషన్ ఇటీవల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుండి ప్రారంభమైంది, రైట్? సో ఈ పాయింట్ని మనము గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? పవర్ జనరేషన్, రైట్? సో ఇటీవల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ వార్తల్లో నిలిచింది. ఎందుకు అనంటే పూర్తి స్థాయి పవర్ జనరేషన్ ఈ ప్లాంట్ నుండి ప్రారంభమైంది. క్లియర్? సో ఒకసారి కనుక ఈ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కనుక మనం గమనిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఈజ్ ద ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ పవర్ స్టేషన్ ఇన్ ఇండియా. ఓకే, సో గ్రీన్ఫీల్డ్ థర్మల్ పవర్ స్టేషన్ ఇన్ ఇండియా, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో దేశంలోనే మొట్టమొదటగా ఏర్పాటు చేసిన గ్రీన్ఫీల్డ్ థర్మల్ పవర్ స్టేషన్ ఏది అంటే అది భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అనే పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో 2015 నుండి ఇక్కడ శక్తి ఉత్పత్తి పవర్ జనరేషన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఓకే, సో ఇక్కడ టోటల్గా 4 యూనిట్లు ఉన్నాయి. 4 శక్తి ఉత్పత్తి యూనిట్లు ఈ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భాగంగా ఉన్నాయి. అండ్ ఒక్క యూనిట్ 2070 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓకే, సో ఒక్క యూనిట్ 2070 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓవరాల్గా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 1080 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలదన్నమాట, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ అర్బన్ ఫారెస్ట్ యాప్, రైట్? సో మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్బన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి పరిసర ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ల పేరుతో పెద్ద పార్కులను కట్టిస్తుంది, అవునా? సో ఈ అర్బన్ ఫారెస్ట్ల వివరాలను తెలుసుకోవడం కోసం ఇటీవల తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక యాప్ని లాంచ్ చేసింది. దీన్నే మనం అర్బన్ ఫారెస్ట్ యాప్ అని అంటున్నాం. ఓకే, సో దిస్ అర్బన్ ఫారెస్ట్ యాప్ వాజ్ లాంచ్డ్ బై స్టేట్ ఫారెస్ట్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి. సో ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ అర్బన్ ఫారెస్ట్ యాప్ని ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. సో ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే ఈ అర్బన్ ఫారెస్ట్ యాప్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సో ఈ 3 జిల్లాల పరిధిలో ఏర్పాటు చేయబడ్డ 39 అర్బన్ ఫారెస్ట్ పార్కుల యొక్క వివరాలు ఉంటాయన్నమాట. 39 అర్బన్ ఫారెస్ట్ పార్కుల యొక్క వివరాలు ఇందులో పొందుపరచడం జరుగుతుంది. సో ఈ 39 అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సో ఈ 3 జిల్లాల్లో ఉన్న 39 అర్బన్ ఫారెస్ట్ పార్కుల యొక్క వివరాలు ఈ అర్బన్ ఫారెస్ట్ యాప్లో రూపొందించడం జరిగిందన్నమాట, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇటీవల హైదరాబాద్లో 24వ ఈ గవర్నమెంట్ కాన్ఫరెన్స్ ఓకే సో పరిపాలనలో డిజిటల్ యుగాన్ని ఎలా తీసుకొని రావాలి, ఓకే డిజిటల్ విధానాలను ఏ విధంగా ప్రోత్సహించాలి, ఇవన్నీ డిస్కస్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఇండియాలో ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ జరుగుతుందన్నమాట. సో ఈ సంవత్సరం జరిగిన ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ ఎన్నోవది? 24వది. సో ఈ 24th ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ వాజ్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే సో ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ కి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు? జితేంద్ర సింగ్ హాజరవ్వడం జరిగింది. ఓకే జితేంద్ర సింగ్ రీసెంట్లీ విజిటెడ్ హైదరాబాద్ టు అటెండ్ ద 24th ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ హైదరాబాద్. సో జనవరి 7 నుండి 8 మధ్యలో 2 రోజుల పాటు ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ అనేది హైదరాబాద్లో జరిగింది. దీంట్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు కూడా పాల్గొనడం జరిగింది అన్నమాట. సో ఇది హైదరాబాద్లో జరిగిన 24th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్, రైట్. ఆ తర్వాత కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఉన్న జితేంద్ర సింగ్ గారు హైదరాబాద్లో మొట్టమొదటిసారి, అంటే దేశంలోనే మొట్టమొదటి ఓపెన్ రాక్ మ్యూజియంని ఎక్కడ ఆవిష్కరించారు? హైదరాబాద్లో ఆవిష్కరించారన్నమాట. ఓకే సో దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ రాక్ మ్యూజియం వాజ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఇన్ హైదరాబాద్. మోస్ట్ ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, క్లియర్. సో ముఖ్యంగా శిలలు అంటాం కదా, సో రాక్స్ అంటే ఏంటి? శిలలు, రైట్. సో ఈ శిలలకు సంబంధించిన ఒక మ్యూజియంని భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది, క్లియర్. సో ఇక్కడ దాదాపు 35 రకాల 35 types of rocks are being displayed in this rock museum. ఓకే సో 35 రకాలకు చెందిన రకరకాల శిలలను ఈ మ్యూజియంలో భాగంగా డిస్ప్లే చేయడం జరుగుతుంది అన్నమాట, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ రాళ్ల విషయానికి వస్తే, అంటే ఈ శిలల వయసు దాదాపు 3.3 బిలియన్ సంవత్సరాల నుండి 55 మిలియన్ సంవత్సరాల మధ్యలో ఉన్న శిలలన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో భాగంగా ప్రదర్శించడం జరుగుతుంది, రైట్. సో ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ రాక్ మ్యూజియం వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ సిటీ? దట్ ఈస్ ఇన్ హైదరాబాద్, రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరికీ తెలుసు జనవరి 25ని మనం ఏమని జరుపుకుంటాము? నేషనల్ ఓటర్స్ డేగా జరుపుతాం, అవునా. సో ఎవ్రీ ఇయర్ జనవరి 25 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఓటర్స్ డే. ఎందుకు అంటే ఇట్ వాజ్ ఆన్ జనవరి 25, 1950 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, రైట్. సో 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు కాబట్టి ఆ రోజును మనము నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటాం, అవునా. దీన్ని పక్కన పెడితే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ప్రతి సంవత్సరం జనవరి 5వ తారీఖున ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు, ఓకే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే అసలు ఆ రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఈ విషయాలను తెలియజేస్తుంది అన్నమాట. సో ప్రతి సంవత్సరం జనవరి 5వ తారీఖున స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆ రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనేది తెలియజేస్తుంది. సో దాని ప్రకారం తెలంగాణలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారంట అంటే 3,03,56,894. ఓకే సో 3,03,56,894 మంది ఓటర్లు తెలంగాణలో ఉన్నారు. సో తెలంగాణలో మొత్తం 3,03,56,894 ఓటర్లు ఉన్నారు అని స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది అనమాట. సో అకార్డింగ్ టు స్టేట్ ఎలక్షన్ కమిషన్ దేర్ ఆర్ 3,03,56,894 ఓటర్స్ ఇన్ తెలంగాణ స్టేట్, రైట్. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం వన్ మోటో కంపెనీ. సో ఈ వన్ మోటో కంపెనీ అనేది టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఉత్పత్తి చేసే సంస్థ. ఓకే, సో రెండు చక్రాల వాహనాలను, ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే కంపెనీ ఈ వన్ మోటో కంపెనీ. సో ఈ వన్ మోటో కంపెనీ బ్రిటన్కి చెందిందన్నమాట. ఓకే, సో బ్రిటన్ దేశానికి చెందిన వన్ మోటో కంపెనీ తెలంగాణలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఓకే, సో బ్రిటన్స్ వన్ మోటో కంపెనీ which is famous for its two-wheeler electric vehicles has made an agreement with Telangana government to establish its manufacturing unit in Telangana. So తెలంగాణలో బ్రిటన్కు చెందిన వన్ మోటో కంపెనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుందన్నమాట. ఆ ఒప్పందం యొక్క సారాంశం ఏంటి అంటే ఇక్కడ వారు తమ ఉత్పత్తి యూనిట్ని ప్రారంభించనున్నారు. అసలు ఈ వన్ మోటో కంపెనీ దేనికి సంబంధించింది అంటే రెండు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే కంపెనీ ఈ వన్ మోటో కంపెనీ. దీనికి సంబంధించి 15 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం ఈ వన్ మోటో కంపెనీకి ఇచ్చిందన్నమాట. సో దాదాపు 230 కోట్ల పెట్టుబడితో ఈ వన్ మోటో కంపెనీ తెలంగాణలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్థాపించనుందన్నమాట. సో ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్? సో నవంబర్ 2022 కల్లా ఉత్పత్తిని ప్రారంభిస్తాము అని ఈ వన్ మోటో కంపెనీ చెప్తుంది. క్లియర్? ఆ తర్వాత దేశంలోనే బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలు, ఓకే, సో దేశంలోనే బహిరంగ మల విసర్జిత గ్రామాలు ఎక్కువగా కలిగిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. తెలంగాణ స్టాండ్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ విత్ రిగార్డ్ టు ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ విలేజెస్ ఇన్ ఇండియా. ఓకే, సో బహిరంగ మల విసర్జన అనేది దీన్నే మనం ఇంగ్లీష్లో ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ విలేజెస్. సో ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ విలేజెస్, సో దేశంలో అత్యంత ఎక్కువగా బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలు ఎక్కడున్నాయి అంటే తెలంగాణలో ఉన్నాయి. ఓకే, సో తెలంగాణ స్టేట్ స్టాండ్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ విత్ రిగార్డ్ టు ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ విలేజెస్ ఇన్ ఇండియా. సో వీటినే ఓడిఎఫ్ విలేజ్లు అని అంటాము, అవునా? సో దేశంలోనే అత్యధికంగా ఓడిఎఫ్ గ్రామాలు ఉన్న రాష్ట్రం ఏది అని అంటే అది తెలంగాణ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో తెలంగాణ విషయానికి వస్తే మొత్తం 96.74% ఆఫ్ విలేజెస్ ఇన్ తెలంగాణ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ ఓడిఎఫ్ విలేజెస్. అంటే తెలంగాణలో 100 గ్రామాలు ఉన్నాయనుకుంటే అందులో 97 గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా పేరు పొందాయి. ఈ విధంగా అత్యధికంగా దేశంలోనే బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలు ఎక్కడ ఉన్నాయి అంటే తెలంగాణలో ఉన్నాయి. ఓకే, సో అవుట్ ఆఫ్ 100 villages ఇన్ తెలంగాణ 97 villages ఆర్ డిక్లేర్డ్ ఓడిఎఫ్. రైట్? సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో పాయింట్ని కూడా మనం తెలుసుకోవాలి, ఏంటి అని అంటే మరి తెలంగాణ తర్వాత తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉంది, తమిళనాడు తర్వాత కేరళ థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. రైట్? ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం బయో ఏషియా సదస్సు. సో ముఖ్యంగా ఫార్మాసిటికల్ రంగంలో ఎలాంటి అభివృద్ధిని మనం చేపట్టాలి, ఎలాంటి రీసెర్చెస్ని మనం చేయాలి, ఓకే, అదేవిధంగా మెడిసిన్ రంగంలో ఎలాంటి రీసెర్చ్ చేయాలి, ఇవన్నీ విషయాలకు డిస్కస్ చేస్తూ ప్రతి సంవత్సరం ఈ బయో ఏషియా సదస్సు అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ బయో ఏషియా సదస్సు 19th, ఓకే, సో 19వ బయో ఏషియా సదస్సు హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ఓకే, సో ద 19th edition ఆఫ్ బయో ఏషియా సమ్మిట్ will be held in Hyderabad. So various issues relating to medicine, pharmaceuticals, అదేవిధంగా బయాలజీ, వేరియస్ ఇష్యూస్ షెల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ బయో ఏషియా మీటింగ్. రైట్? సో హైదరాబాద్లో ఫిబ్రవరి 24 నుండి 25 ఫిబ్రవరి మధ్యలో ఈ బయో ఏషియా సదస్సును హైదరాబాద్లో నిర్వహించనున్నారన్నమాట. ఓకే, సో 2022 February 24th, 25th ఈ రెండు రోజుల పాటు 19th బయో ఏషియా సదస్సును ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించనున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రైట్. అదేవిధంగా ఈ సదస్సుకి దాదాపు 30,000 మంది 30,000 representatives would attend this meeting. Okay, so ఈ సదస్సులో ఎంతమంది పాల్గొననున్నారంట అంటే దాదాపు 30,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. అదేవిధంగా 70 దేశాల నుండి, ఓకే, సో 70 దేశాల నుండి దాదాపు 30,000 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు, రైట్. సో ద 19th ఎడిషన్ ఆఫ్ బయో ఏషియా మీటింగ్ విల్ బి హెల్డ్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ February 24th to February 25th, 2022 and various issues regarding medicine research, development, pharmaceutical research and development shall be discussed over here. Okay, representatives above 30,000 from 70 different countries would attend this session. రైట్, సో 70 దేశాల నుండి దాదాపు 30,000 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుగానున్నారు. ఏ సమావేశం? బయో ఏషియా సమావేశం 2022, రైట్. సో నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాము. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ డేటా సెంటర్ ఇన్ హైదరాబాద్ అండ్ దానికి సంబంధించిన అగ్రిమెంట్ తెలంగాణ గవర్నమెంట్తో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆల్రెడీ చేసుకుందన్నమాట, రైట్. సో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ శంషాబాద్లో, ఓకే, సో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ని శంషాబాద్లో ఏర్పాటు చేయనున్నారు అండ్ దీనికి సంబంధించి 50 ఎకరాలను శంషాబాద్లో దాదాపు 50 ఎకరాలను ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది, రైట్. సో ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి లభించనుందన్నమాట, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ శంషాబాద్ అండ్ 50 acres of land have been given to Microsoft company and once established this Microsoft's data center shall attract investment of over 15,000 crores, right. So దాదాపు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రానికి రానున్నాయి ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల వల్ల. సో మనకందరికీ తెలుసు, ఇంతకు ముందే అమెజాన్ కంపెనీ కూడా తమ డేటా సెంటర్లను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించాయి. అదేవిధంగా వాటి యొక్క నిర్మాణం కూడా హైదరాబాద్లో జరుగుతుంది, అవునా. సో మైక్రోసాఫ్ట్తో పాటు అమెజాన్ డేటా సెంటర్ల యొక్క అమెజాన్ డేటా సెంటర్స్ని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో 2019లో వీటి యొక్క కన్స్ట్రక్షన్ అనేది ప్రారంభమైంది, అవునా. అండ్ ఈ అమెజాన్ డేటా సెంటర్ల ద్వారా రాష్ట్రానికి దాదాపు 20,761 కోట్ల పెట్టుబడులు లభించాయి, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, రైట్. సో భారతదేశంలో అడవుల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అధ్యయనం చేయడం కోసం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, ఓకే, సో దిస్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ ఫర్ ఎవ్రీ 2 years. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని విడుదల చేస్తారన్నమాట, రైట్. సో ఈ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ రిపోర్ట్ చెప్తుంది. ఏం చెప్తుంది అంటే అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదు చేసిన రాష్ట్రాలు తెలంగాణ 2వ స్థానంలో ఉంది, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, స్టేట్స్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ కవర్. సో అటవీ పెరుగుదల నమోదు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉంది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట, Okay, so according to India State of Forest Report 2021, Telangana stands in the second place with respect to increase in forest area. అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదు చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది అని ఈ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 చెప్తుంది. రైట్, సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే తెలంగాణలో అంటే ఇది 2 సంవత్సరాలకు ఒకసారి విడుదల చేసే నివేదిక కదా, అంటే ఇంతకు ముందు ఎప్పుడు విడుదలైంది, 2019లో విడుదలైంది. అంటే 2019-2021 అంటే ఈ 2 సంవత్సరాల మధ్య కాలంలో తెలంగాణలో 632 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరుగుదల కనిపించింది అన్నమాట. ఓకే, సో తెలంగాణలో ఎంత పెరుగుదల కనిపించింది 2 సంవత్సరాల కాలంలో, అంటే 632 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణ పెరుగుదల తెలంగాణలో నమోదైంది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట. ఓకే, మరి ఫస్ట్ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 646 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణ పెరుగుదల నమోదైతే తెలంగాణలో 662 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణ పెరుగుదల నమోదైంది. రైట్, ఈ విధంగా అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది అనే పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అవుట్ ఆఫ్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా అంటే తెలంగాణ యొక్క మొత్తం భౌగోళిక ప్రాంతంలో 24.02% అటవీ వాటాగా ఉంది. ఓకే, సో తెలంగాణ మొత్తం 100% అనుకుంటే ఇందులో 24% మొత్తం కూడా ఏముంది, అడవులున్నాయి అని ఈ నివేదిక చెప్తుందన్నమాట. యాక్చువల్గానైతే అంటే ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి అంటే ఒక దేశ లేదా రాష్ట్ర మొత్తం భౌగోళిక ప్రాంతంలో ఎంత శాతం అడవులు ఉండాలి, 33% అడవులు ఉండాలి. అవునా, సో అవుట్ ఆఫ్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ 33% of forests must be required. అవునా, సో మనము ఎంత తక్కువ ఉన్నాం, ఇంకా 9% తక్కువ ఉన్నాం అన్నమాట. సో 33% టార్గెట్ని అచీవ్ చేస్తే ఆ రాష్ట్రంలో పర్యావరణానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావు అని ఈ నివేదిక చెప్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ శాతం ఎంత అంటే 24.02% తెలంగాణలో అటవీ విస్తీర్ణ శాతం. ఇక ఎందుకు తెలంగాణ వార్తల్లో నిలిచింది అనంటే అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. గడిచిన 2 సంవత్సరాల్లో తెలంగాణలో 632 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరుగుదల కనిపించింది. ఓకే, మరి ఈ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం అత్యధికంగా అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది, మధ్యప్రదేశ్. రైట్, అత్యధికంగా అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది, మధ్యప్రదేశ్. ఆ తర్వాత 2వ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఇది ఏంటి, ఏరియా పరంగా. మరి పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే అత్యధికంగా అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం మిజోరాం. ఓకే, పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే మిజోరాం, ఏరియా వైజ్గా చూసుకుంటే మధ్యప్రదేశ్. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం జరిగింది అండ్ ఆ క్యాబినెట్ సమావేశంలో భాగంగా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న విద్యను కంప్లీట్గా సంస్కరించడం కోసం ఇన్ ఆర్డర్ టు రిఫార్మ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ ద Telangana state government has announced a new program called as Mana Uru, Mana Badi. Right? So government పాఠశాలల్లో విద్యను సంస్కరించడం కోసం మన ఊరు మనబడి అనే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి 7,289 కోట్ల నిధులను ఈ మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఖర్చు చేయనున్నారన్నమాట. రైట్, సో ఈ విధంగా ఈ 7,289 కోట్లను రాష్ట్రంలోని దాదాపు 26,000 ప్రభుత్వ పాఠశాలలు, సో తెలంగాణ రాష్ట్రంలో 26,065 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. తెలంగాణలో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, 26,000 25,065 గవర్నమెంట్ స్కూళ్లను సమూలంగా మార్చివేయడం. ఓకే, సో అక్కడ మంచి ఫెసిలిటీస్ ని కల్పించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి పేరుతో దాదాపు 7,289 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో ఓకే, సో మొదటి విడతలో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారంట అంటే 9,123 స్కూళ్లను సంస్కరిస్తారు. ఓకే, సో ఓవరాల్గా 26,000 స్కూళ్లను కంప్లీట్గా మార్చివేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. అండ్ మూడు దశల్లో ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. దాంట్లో భాగంగా మొదటి దశలో 9,123 స్కూళ్లను కంప్లీట్గా మార్చే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది అన్నమాట. రైట్, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ మన ఊరు మన బడి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ పాఠశాలలను ఏం చేయాలి అంటే అత్యాధునికంగా తీర్చిదిద్దడం కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమమే మన ఊరు మన బడి అనే కార్యక్రమం. రైట్, సో ఇది తెలంగాణ జనవరి 2022కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇంకా ఏవైనా సలహాలు కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలపండి. వీ వుడ్ బీ వెరీ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వెరీస్. రైట్, సో ఐ హోప్ యూ లైక్ ద సెషన్. ఇంకా ఏమైనా ఉంటే కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.